హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో అనేది చాలా స్పెషల్ వీడియో. ఈ ఒక్క వీడియో చూస్తే చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను ఒక కంపెనీ అనాలిసిస్ కొంచెం డీటెయిల్గా చేస్తాను అండ్ సింపుల్గా షార్ట్గా చేస్తాను. మీకు ఈ షార్ట్ వీడియోలోనే చాలా విషయాలు తెలుస్తాయి. విషయాలే కాదు, చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి నేను చెప్పే ఈ కంపెనీలో. అందుకే నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నాను ఈ క్యాస్ట్రోల్ ఇండియా. ఓకే, అసలు ఫస్ట్ క్యాస్ట్రోల్ ఇండియా ఆ బిజినెస్ మోడల్, మా క్యాస్ట్రోల్ ఇండియా ఎప్పటి నుండి ఉందో చూద్దాం. చూడండి, ఓకే, క్యాస్ట్రోల్ ఇండియా ఇస్ ఫౌండెడ్ ఇన్ 1910 అండ్ ఇది 112 ఇయర్స్ నుండి ఉంది కంపెనీ. ఓకే, మంచిది. అండ్ దీని ప్రొడక్ట్స్ ఆయిల్, పెట్రోలియం అండ్ లూబ్రికెంట్స్. లూబ్రికెంట్స్ అంటే ఇదే చైన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఉంటాయి కదా, వీటిని లూబ్రికెంట్స్ అంటారన్నమాట. ఓకేనా? అండ్ దీని ఓనరు బ్రిటిష్ ఆయిల్ కంపెనీ పర్సన్. 50% వాటా ఉంది అండ్ ఇది ఉప్పు నిండా కంపెనీ. ఓకేనా? దీని తర్వాత ప్రొడక్ట్స్ ఏదో చూద్దాం. చూడండి, ప్రొడక్ట్స్ గేర్ ఆయిల్స్, హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్. హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ అంటే కంపెనీలో వాడతారు ఇవి. అండ్ ఫార్మింగ్ ఆయిల్స్, గ్రీజెస్, ఓకే, కంప్రెషన్ ఆయిల్స్, చైన్ ఆయిల్స్, క్యాస్ట్రోల్ తాలూకు ప్రొడక్ట్స్ ఇవి. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఈ నెంబర్స్ చూద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,344 క్రోర్స్. నైస్. స్టాక్ పీ 25 లోపు ఉంటే మంచి వాల్యుయేషన్ అన్నాను. 25 లోపే ఉంది కదా, 20 లోపు ఉంటే ఇంకా మంచిది. 16 అంటే మంచి వాల్యూలోనే ఉంది, 125 రూపీస్. ఓకే, నైస్. ఓ, రిటర్న్ ఆన్ ఈక్విటీ 56%. ఓకేనా? రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ 41. ఓకే, రిటర్న్ ఆన్ అసెట్స్ 25. మినిమం 20 అబవ్ ఉంటేనే చాలా మంచిది. చూడండి, మరి 50 ఉందంటే ఇంకా చాలా మంచిదేనే కదా. ఓకే, డెట్ అప్పులు అస్సలు లేనే లేవు, 0. ఓకే, నైస్. ఎబిట్ ఇప్పుడు దీనికి 10% ఎబిట్ వచ్చిందంటే మంచిది. ఎబిట్ అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 157 క్రోర్స్. అంతా బాగుంది ఇక్కడ అంతా బాగుంది. డివిడెంట్ ఈల్డ్ 1 పైన ఉంటే మంచిది. ఇది డివిడెంట్ ఈల్డ్ కూడా బాగానే ఉంది. ఓకేనా? ఓకేనా? మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగుంది, స్టాక్ పీ కరెక్ట్గానే ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ సూపర్గా ఉంది. ఓకే, అండ్ మనం కొనేలాగా ఉండే ప్రైస్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం సేల్స్. సేల్స్ చూసుకుంటే కరోనా టైంలో కూడా సేల్స్ బాగానే ఉన్నాయి. చూడండి చూడండి, లాక్డౌన్ తర్వాత కూడా సేల్స్ బాగానే ఉన్నాయి లాస్ట్ క్వార్టర్లో. ఓకేనా? వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, నెట్ ప్రాఫిట్ కూడా బాగానే ఉంది, మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిజర్వ్స్. రిజర్వ్స్ అంటే వాళ్ళ పిగ్గీ బ్యాంక్, అంటే వాళ్ళు దాచుకుంటున్నారు అన్నమాట ఎంతో కొంత, అంటే డివిడెండ్స్ పే చేయడానికో లేకపోతే వాళ్ళ కంపెనీ ఫ్యూచర్లో ఏమైనా గ్రోత్ చేయడానికో వీళ్ళకి రిజర్వ్స్ దాచుకున్నారు. ఓకే, నైస్. 2009 నుండి ఇప్పటి వరకు అస్సలు రూపాయి కూడా అప్పులేదు ఈ కంపెనీకి, చాలా బాగుంది. ఓకే, దీని తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్స్ 2008 నుండి అలా 51% ఉంచారు, ఎవరికి అమ్మలేదు వాళ్ళ షేర్ని. ఓకే, అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ పెంచారు తప్పితే తగ్గలేదు. ఓకే, అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బాగానే ఉంది ఎప్పుడులాగే, అండ్ మనం పబ్లిక్. ఓకే, 20%. సో అంత బాగానే ఉంది. ఓకే, అంత బాగానే ఉంది, ఇక్కడ వాల్యూస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు క్యాస్ట్రోల్ గ్రాఫ్ చూద్దాం, అసలు ఎలా పెరుగుతుందో. ఓకే, లాస్ట్ 5 ఇయర్స్ పెడదాం. చూడండి, ఇక్కడ క్యాస్ట్రోల్ ఎంత బాగుంది, నెంబర్స్ చాలా బాగున్నాయి, కానీ ఎందుకు షేర్ ప్రైస్ ఇలా తగ్గుతుంది? ఓకేనా? ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్తాను అప్పుడు. ఓకేనా? ఇప్పటివరకు మీరు చూసింది కాయిన్కి ఒక పక్కే, ఇప్పుడు కాయిన్కి రెండో పక్క చూడాలి కదా. ఓకేనా? నేను అందుకే చెప్పాను మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అనాలిసిస్ 90% పెడితే ఈ నెంబర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ 10% ప్రిఫర్ చేయాలి. ఓకేనా? మేనేజ్మెంట్ అనాలిసిస్ మీద అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ మీద ఫోకస్ పెడితేనే మీకు మల్టీ బ్యాగ్గా రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చూడాలి, ఇక్కడ నెంబర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, మీరు ఇలాగ ఉన్నది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసి ఇలా అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మరి ఎందుకు గ్రాఫ్ ఇలా వస్తుంది, లాస్ట్ 5 ఇయర్స్కి అస్సలు పెరగలేదు, నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. చూడండి, -36% రిటర్న్ ఇచ్చింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి చూడండి, 146 బిలియన్ లూబ్రికెంట్ ఇండస్ట్రీ ఈజ్ అట్ రిస్క్ సఫరింగ్ ద సేమ్ ఫేట్ యాజ్ కోడెక్. కోడెక్ అనే కెమెరా కంపెనీస్ ఎలాగ అంతరించిపోయో అలాగా అలా రిస్క్లో ఉంది ఈ లూబ్రికెంట్ ఇండస్ట్రీస్ అనేది, బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకేనా? ఇదంతా థ్యాంక్స్ టు ద రైజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే, మరి ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ లేవు కదా, అంతే కదా, మెల్లి మెల్లిగా ఇప్పుడే వస్తున్నాయి. ఎప్పుడో కదా రిస్క్, 2030కో లేకపోతే 35కో వస్తాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫుల్గా. అప్పుడు ప్రాబ్లం అంటే వేరు, మరి ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుందంటే రీజన్ చెప్తాను. ఇప్పుడు అమెరికాలోని, యూరోప్లోని, చైనా, జపాన్లోని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్నారు.
దానివల్ల వెనుజులా అండ్ దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి కదా, వీళ్ళే సప్లై చేస్తారు మెయిన్ ఈ ఆయిల్స్ అన్ని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు అమెరికా నుండి ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోయింది, ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే క్వాంటిటీ తగ్గిపోయింది. ఓకేనా, అమెరికా కానీ యూరోప్ కానీ, సో అక్కడ క్వాంటిటీ తగ్గిపోయింది కాబట్టి వీళ్ళు వేరే కంట్రీకి అమ్మినప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్కి అమ్ముతారు అన్నమాట. ఓకేనా, దీనివల్ల ఏంటి, ఇప్పుడు ఈ క్యాస్ట్రోల్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొంటారన్నమాట. దానివల్ల వాళ్ళకి అసెట్స్ తగ్గిపోతాయి, కంపెనీ అనేది సేల్స్ చేసినా వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది గ్రోత్. ఇది ఒక పాయింట్. దీంతోపాటు ఇక్కడ చూడండి, ఫ్రమ్ వోల్క్స్వేగన్ ఏజీ టు నిషాన్ మోటార్స్, కార్ మేకర్స్ ఆర్ స్విచ్చింగ్ టు బ్యాటరీ పవర్డ్ మోడల్స్. ఓకే, ప్రతి కార్ కంపెనీ కూడా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడానికి. ఇక డిమాండ్ అనేది 2025 కల్లా మొత్తంగా తగ్గిపోతుంది అంటున్నారన్నమాట. సో 2025 కల్లా డిమాండ్ తగ్గిపోతుంది. ఓకే, మరి ఇప్పటి నుండే ఎందుకు ఇలాగవుతుందంటే, ఎందుకంటే ప్రాసెస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేసేస్తారు అన్నమాట ఎలక్ట్రికల్ వెహికల్స్ బయట కంట్రీస్లో. ఇప్పుడు ఆయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి వెనిజులాలోని గల్ఫ్ కంట్రీస్లోని, సప్లై ఉంది కానీ డిమాండ్ తగ్గిపోయింది. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర ఫుల్గా ఆయిల్ ఉంది కానీ కొనేవాడు లేడు, అప్పుడు ఏమవుతుంది, నేను ఆయిల్ని వేరే వాడికి ఇంకా ఎక్కువ రేట్కి ఇచ్చి అమ్ముతాను అన్నమాట. ఓకేనా, లేకపోతే లాస్కైనా అమ్మేస్తాను అన్నమాట. ఏంటంటే ఇండస్ట్రీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, నేను ఇండస్ట్రీ అనాలిసిస్లో చెప్పాను, ఏమని చెప్పానంటే, కంపెనీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్, తర్వాత గ్రోత్ స్టేజ్, తర్వాత మెచ్యూరిటీ స్టేజ్, దాని తర్వాత డిక్లైన్ స్టేజ్కి వెళ్ళిపోద్ది అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ అని చెప్పాను. న్యూస్ పేపర్ ఒకప్పుడు న్యూస్ పేపర్ అందరూ చదివారు, ఒక్క మొబైల్ రావడం వల్ల న్యూస్ పేపర్ ఇండస్ట్రీ అనేది పడిపోయింది. అలాగే చాలా ఇండస్ట్రీస్ అలాగే పడిపోయాయి అన్నమాట. ఇప్పుడు లూబ్రికెంట్స్ ఇండస్ట్రీ అనేది డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తే ఈ క్యాస్ట్రోల్లోని, మీరు షార్ట్ టర్మ్ హోల్డ్ చేయండి. ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఇదంతా మీ డిసిషనే, నేనైతే ఏమనట్లేదు. మీకు ఇక్కడ ఇంకో రీజన్ కూడా చెప్తున్నాను చూడండి. డ్రివెన్ బై పెనట్రేషన్ ఆఫ్ ఈవీస్ ఇన్ చైనా అండ్ యూరోప్ సేల్స్, వాల్యూమ్స్ ఇన్ ద లూబ్రికెంట్ మార్కెట్ కుడ్ బి స్టార్ట్ టు డిక్లైన్ హ్యాస్ ఎర్లీ హ్యాస్ 2025. ఓకేనా, 2025 కన్నా ముందే తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక బ్యాంక్ ఇదంతా ప్రెడిక్ట్ చేసిందన్నమాట. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే, బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల 50-70% తాలూకా లూబ్రికెంట్ ఖర్చు తగ్గిపోతుంది. ఓకేనా, ఆ లోపల వాడి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ కానీ ఇవన్నిటికీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ లెస్ కాస్ట్ అవుతుంది అన్నమాట. సో దానికోసం వీళ్ళందరూ మూవ్ అయిపోతున్నారు. మీరు ఇక్కడ ట్రెండ్ చూసినా, వీళ్ళు చూడండి, రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 crore పెడుతుంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ 69 lakhs. అర్థమైందా? ఓకేనా, ఇక్కడ చూడండి, అలాగా రెవెన్యూ కూడా వీళ్ళు తగ్గించేస్తున్నారు అన్నమాట అండ్ ప్రాఫిట్స్ కూడా పడిపోతున్నాయి. సో మీకు అర్థమైంది కదా గైస్, నేను ఇంకా డీప్గా మేనేజ్మెంట్ అనాలిసిస్, ఈ కంపెనీతో మేనేజ్మెంట్ డీప్గా వెళ్ళట్లేదు, మీకు అర్థమయ్యేలా సింపుల్ చెప్పేస్తున్నాను. ఏంటంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు, అవాయిడ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే షార్ట్ టర్మ్కే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ నాకు ఈ వాల్యూ బాగుంది, నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది అంటే షార్ట్ టర్మ్కే ప్రిఫర్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు. అండ్ నేను చెప్పేది ఇదే, వాల్యూస్ బాగున్నాయి ఓన్లీ ఇది ఒక్కటే చూసి ఇన్వెస్ట్ చేసేవద్దు. ఓకే, వాల్యూస్ అన్నీ బాగున్నాయి, ఫ్యూచర్లో పెరిగిపోతుంది అనుకుంటున్నారు, గ్రాఫ్ ఎందుకు లాస్ట్ 5 years నుండి అలా తగ్గుతుంది, అది ఆలోచించండి. మేబీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పెరుగుతుందేమో అనుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇండస్ట్రీ అనేది డిక్లైన్ స్టేజ్లో ఉంది గైస్. టు బి ఫ్రాంక్, క్యాస్ట్రోల్ మేనేజ్మెంట్ అండ్ క్యాస్ట్రోల్ తాలూకా నెంబర్స్ చాలా బాగున్నాయి, కానీ ఇండస్ట్రీ అనేది డిక్లైన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ ఎంత బాగున్నా ఆ నెగిటివ్ రేట్నే జనరేట్ అవుతుంది. మీకు కంక్లూజన్ అర్థమైంది కదా గైస్. మీరు ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే, ఆ ప్రొడక్ట్కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనరేషన్కి ఆ ప్రొడక్ట్ ఎంత యూజ్ అవుతుందో కూడా చూడండి. ఓకేనా, ఇండస్ట్రీ అనేది చాలా మెయిన్, ఇండస్ట్రీ తర్వాత మేనేజ్మెంట్ అనేది చాలా మెయిన్. ఓకేనా, మేనేజ్మెంట్ తర్వాత ఈ నెంబర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ నెంబర్స్ ఈ లేకపోతే గ్రాఫ్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. అసలు ఆ ఇండస్ట్రీ బాగుందా లేక ఫ్యూచర్ ఉందో చూసుకోండి. ఓకేనా, అండ్ ఒక విషయం నా కామెంట్లో చెప్పండి గైస్, నేను ఐఆర్సిటీసీ ఐటీసీ దీని తాలూకా కంపెనీ అనాలిసిస్ చేయాలో వద్దో చెప్పండి. ఒకవేళ చేయమంటే నేను ఇన్ డీటెయిల్గా చేస్తాను, లేక సింపుల్గా చేసేమన్నా చేసేస్తాను, ఇన్వెస్ట్ చేయాలో వద్దా అనేది. ఓకేనా, నేను ఇలా చెప్పడం వల్ల మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదని, మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తారనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ దిస్ ఈస్ మోహన్, జై హింద్.